Hello friends, hi. Today square with my friends. Landing in hospital. ఈ హాస్పిటల్ జడ్జపల్లి లాంటి ప్లేసుల్లో అయితే మనకి ఫ్లేయర్ గన్ కూడా దొరుకుతుంది అని ఒక మామూలు ఇదంటే లూటింగ్ 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 వచ్చేసారా ఈ పెద్ద ఇంట్లో ఎంతసేపు తిరిగినా నో లూట్. సో చిన్న చిన్న హౌసెస్లోకి వెళ్ళిపోయి మనం చిన్న చిన్న హౌసెస్లో చేసుకున్నాం. ఇక్కడ కొంచెం ఈజీగా దొరుకుతుంది లూట్ మనకి. ఎంపినప్పుడు షార్ట్ గన్ ఏదో ఉంది, షార్ట్ గన్ మనం ఇతడితో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ షార్ట్ గన్ ఇజడ్ని M416తో మార్చేసాం. లెవెల్ 3 బ్యాక్ ఉన్నప్పుడు బుల్లెట్స్కి ఎక్కువ స్పేస్ చేసుకోకుండా స్మోక్స్కి ఫ్లాగ్ గ్రెనేడ్స్కి ఎక్కువ మనం స్పేస్ ఉంచుకుంటే చివర్లు మటుకి they are very useful for us. మనం ఏంటంటే లూటింగ్కి టైం వేస్ట్ చేసేసిన లూట్కి టైం వేస్ట్ చేసిన ఏం కాదు, బట్ మనకు సర్వైవల్ టైం కూడా మనకు ఉపయోగపడుతుంది, మనకి వస్తుంది ఉపయోగం. అలా మన సర్వైవల్ టైం కూడా మనకి ఉపయోగపడి గ్రేడ్స్ పెరుగుతాయి. తీసుకోవడం వస్తాయని కానీ బట్ అండ్ స్టడీ ఇన్ ద రేస్ అన్నట్లు కూడా మనం ఆడుకోవచ్చు. ఏదో స్పీడ్గా ఆడేసి ఒక 10 కిలో 20 కిలో 30 కిలో చేయాలన్న అవసరం కూడా ఉంది. సర్వైవల్ ఇస్ ద మోస్ట్ నా దృష్టిలో పబ్జీలో సర్వైవ్ చేసేవాడే గ్రేట్ అన్నమాట. కిల్స్ లేకుండా చివరి వరకు ఎవరికి హాని లేకుండా చివరి వరకు అలా గడిచిపోతుంది కదా. DP 47 బుల్లెట్స్ సింగిల్ రీలోడ్ టైం ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లాంగ్ బాగుంటాయి, బట్ రీలోడ్ టైం అనేది ఎక్కువ. పవర్ కూడా దాని నుంచి బాగా వస్తుంది. డిపి నుంచి అప్పుడప్పుడు వాడచ్చు డిపిని. అబ్బా వేసేసాడు, ఎవడైనా వచ్చి రికవర్ చేయండిరా, రికవర్ చేయండిరా బాబు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గేమ్ నా కోసం తినొచ్చాడు, అక్కడ దొరిపోయారు. షిట్, ఓకే మన దగ్గర ఫుల్ మెడికల్ కిట్ ఉంది కాబట్టి సింగిల్ టైం వేసుకుంటే ఫుల్గా ఎనర్జీ రికవర్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు? 42 మెంబర్స్ అంటే హాఫ్ ఆఫ్ ది స్క్వాడ్ లెగిసిపోయారు, హాఫ్ ఆఫ్ ది పీపుల్ వెళ్ళిపోయారు. ఓకే ఇప్పుడు జోన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ జోన్ అనేది ఎంతో ఈ బగ్గితే ప్రాబ్లం, స్టీరింగ్ కంట్రోల్ అవుతాయి కానీ కొండల మంచి దూకితే హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బట్ సర్వైవల్ మెయిన్, ఫస్ట్లో మనం జోన్ బయట ఎంతసేపు ఉన్నా ఏం కాదు, వెళ్తేనే చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట పోతుంది. కానీ మనకు మాత్రం ఎండింగ్ జోన్స్లో మట్టుకి సెకండ్స్లో పోతాం, ఇక్కడైతే మినిట్స్లో ఉంటుంది సేమ్ ప్లేస్. ఓకే ఇక్కడ నీరే కొద్ది నెక్స్ట్ జోన్ నీరే వెళ్ళిపోయి కూర్చుంటే సరిపోతుంది. ఓ 29 మెంబర్స్ 0 కిల్స్ ఏం కాదు, సర్వైవ్.
ఆల్సో బిగ్ అచీవ్మెంట్ అన్న. దాంట్లో కూడా ఒక అచీవ్మెంట్ ఉంటుంది, దానికి ఏదో ఇది ఇస్తాడు, ట్యాగ్ ఇస్తాడు పబ్జీవాడు, గుర్తు రావట్లేదు, 0 kills ఉంటాయి. ఐ థింక్ లాస్ట్ 10 minutes పేదంతా చంపాలనుకుంటా. రోజా బెస్ట్ స్టాక్ అండి, 7.7 బ్యాండేజెస్ ఉండొచ్చు, ఒక 5 బ్యాండేజెస్, 3 ఎనర్జీ డ్రింక్స్, 3 పెయిన్ కిల్లర్స్, 2 ఫస్ట్ ఎయిడ్ కిట్స్, హెల్మెట్ కిట్ ఉంటే చాలు. ఇంకా ఎడ్రినల్స్ అనేది వరకు ఇంకా ఇంకా బాగుంటుంది. ఫుల్ హెల్త్ ప్లస్ ఎనర్జీ డ్రింక్స్ ఉంటే రెడ్యూస్ అయ్యే హెల్త్, 100% ఎనర్జీ డ్రింక్స్ ఉన్నప్పుడు రికవరీ కూడా స్పీడ్గా చేస్తూ ఉండదు ఫుల్గా ఉన్నప్పుడు. అలా కూడా మనం చూడవచ్చు. రాళ్ళ నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నారు, డైరెక్షన్ మారిపోదాం, వాళ్ళకి కనపడకుండా అసలు మనకే ఉంది. ఇలా మన హెల్త్ని సొంత ఓన్ హెల్త్ని డ్యామేజ్ చేసుకుని రికవర్ చేసుకున్నా బోల్డ్ తిది పెరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ బి కావాలనుకుంటే అన్నీ రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. వాడు ఫుల్గా అతిగా లూట్ చేసేసుకుని ఎనిమిది దొరికిపోతే మాత్రం బొక్క మనం తీసుకెళ్ళి అడిగేయా అన్నీ అందించినట్టు ఉంటుంది. అయిపోయింది మా టీం గత సోలో రైడ్ పాప మేము వరస్ట్గా వదిలేసాం. అదే మా ఫుల్ స్క్వాడ్ కనుక ఊరికి ఫెయిల్ అయిపోయింది. అక్కడ అదే మా ఫుల్ స్క్వాడ్ ఉంటే కనుక ఇంకోటి దీంట్లో అలా సోలోగా నేను బయటకు వచ్చాను కదా ఈ గేమ్ స్టార్టింగ్లో, అలా బయటికి రాకుండా ఒక్కడే ఉండుంటే మేము నలుగురు ఒక చోట ఉన్నప్పుడు గెలి టీం అనేది ఫుల్గా సర్వ్ అయ్యేది. ఓకే థ్యాంక్ యూ.